Namaste. Welcome to Victory Time. Pramukha numerologist and astrologist Rehman gar ee roju mana studio lo manto paatu unnaru. Meeku etuvanti samasyalu unna screen paina kanipiche numbers ki call cheseyandi. Namaste guru garu. Namaste amma. Guru garu, చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఈ మధ్య కాలంలో పీడిస్తున్నాయి. అందులో ముఖ్యంగా కుటుంబ కలహాలు, భార్యాభర్తల సమస్యలు. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకున్నట్లయితే భార్యాభర్తల్లో కలహాలు ఎందుకు వస్తాయి, వాటికి పరిష్కారాలు ఏంటి? ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్లో చాలా విషయాలు, అంటే అసలు ఏం చదవాలి, మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి, మ్యారేజ్ ఎవరిని చేసుకోవాలి, జాబ్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది, అలానే వృత్తి స్థానం ఎలా ఉన్నది ఏంటి అనేటువంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని ఆస్ట్రాలజీ చార్ట్ తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఓన్లీ న్యూమరాలజీ చూస్తే సరిపోదు, ఆస్ట్రాలజీ కూడా చూసుకొని మ్యారేజ్ చేసేటప్పుడు పొంతన ఇద్దరు యొక్క కంపారిజన్, కంపాటిబిలిటీ చూడాలి. ఆ కంపాటిబిలిటీ చూసినప్పుడు కొంచెం ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది కొంచెం బాగా ఉంటుంది. ఆ కంపాటిబిలిటీ ఉండటమే కాకుండా దానిలో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాడీ ఎలా ఉంది, లవ్ ఎలా ఉన్నది, ఇలా అన్నీ కూడా ఏవేవి ఎలా ఉన్నాయి అనేటువంటి, వీళ్ళు రాక్షస గణం మనిషి గణమా, ఇలా గణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మ్యారేజ్ సెట్ చేసుకొని మంచి డేట్లో మ్యారేజ్ చేసుకుంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ రావు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అలాంటివన్నీ కూడా కవర్ చేయవచ్చు. అలా కాకుండా ఏదో ఒకళ్ళే అసలు పెళ్ళే కావట్లేదు, ఈ మధ్యలో అబ్బాయిలకి అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కదా, ఏదో ఒక అమ్మాయిలు అని చెప్పి అలా పెళ్లి చేసుకుంటే ఇలా గొడవలు వస్తూ ఉంటాయి. ఆ అమ్మాయిలు కూడా చదువుకోవటం వల్ల కానీ ఏదైనా కానీ అందరూ ఈక్వల్గా ఉండటం వల్ల అలా ఇబ్బందులు వస్తున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇలా మ్యారేజెస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అన్ని రకాలుగా అసలు జాతక చక్రం ఎలా ఉన్నది, అలానే వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది అన్ని చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అలానే న్యూమరాలజీ ప్రకారం ఇద్దరు యొక్క పేర్లు, పిలిచేటువంటి ఇద్దరు యొక్క పేర్లు అనుకూలంగా ఉండాలి. ఒక నెంబర్ 3 ఉండి ఇంకో నెంబర్ 6 ఉంటే రివర్స్ నెంబర్లు అయిపోతాయి, అప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఒక నెంబర్ 2 ఉండి ఇంకో నెంబర్ 9 ఉంటే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఒక నెంబర్ 1 ఉండి ఇంకో నెంబర్ 6 ఉంటే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళిద్దరు యొక్క పేర్లు కూడా అనుకూలంగా పెట్టుకోవాలి. అనుకూలంగా పెట్టుకుంటే అంటే ఇద్దరిది 3-3 నెంబర్ వచ్చేటట్టు, లేదా 5-5 నెంబర్ వచ్చేటట్టు, 6 వచ్చేటట్టు అలా అనుకూలంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫ్రెండ్లీ నెంబర్లు అవి, ఆ డిస్టర్బెన్సెస్ అవి లేకుండా ఉంటాయి. కాబట్టి న్యూమరాలజీ ప్రకారం మంచి పేరు సెట్ చేసుకోవాలి. ఆ పేరులో గనక నెగటివ్ నంబర్స్ ఉంటే, మెయిన్గా 18 నంబర్ ఉంటే, నిన్న రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారి పేరు అందరూ ఫోన్లో ఈ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని గాయత్రి అని పేరు కొడితే 18 నెంబర్ వచ్చింది. సరే వాళ్ళకేదో డిస్టర్బెన్స్ అయిందేమో అని చెప్పి సౌందర్య గారి పేరు కొడితే 18 వచ్చింది. సరే శ్రీదేవి గారి పేరు కొడితే 18 వచ్చింది. ఇలా ఆ 18 నెంబర్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ మధ్యలో డిస్టర్బ్ అయిపోతుంది, అలా జరుగుతూ ఉంది. సో ఆ 18 నెంబర్ రాకుండా పేర్లలో చూసుకోవాలి. అసలు ఎవరి పేర్లో కూడా 12, 13, 16, 18, 28, 29, 31, 36 రాకూడదమ్మా.